తెలంగాణ వద్దని, ఇది కుటుంబ తెలంగాణ అద్దని, గరీబ్ తెలంగాణ సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. ఇప్పుడు ఇవాళ బంగారు తెలంగాణ సభలలో చెప్తున్నాడు, కోటలలో పోజులు ఇస్తున్నాడు, టీవీలలో యాడ్లు తీస్తున్నాడు. కానీ ఇవాళ బంగారు తెలంగాణ ఉన్నది, ఎక్కడ చూసినా చెత్త చెదలం కూడుకుంటారు, ఎగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కంగారు తెలంగాణనే ఉన్నది. అందుకే సనే ఒక్క రూపాయి అడుగుతా ఉన్నా ప్రేమతో, ఐదు కొత్త ప్రజలు కడుగుతున్నా. బ్రిజిలు బిల్డింగ్లు అన్ని అభివృద్ధి చేసిండు. కాంట్రాక్టర్లకు, గుత్తదారులకు, ఆఫీసర్లకు, రౌడీలకు, రాజకీయ నాయకులకు, గుత్తదారులకే అభివృద్ధి చేసిండు. కానీ ఎవరికైనా సామాన్యుడికి మీలాంటి వారికి అభివృద్ధి చేసిండా? జర ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ ఎంత? అయితే ఇవ్వక రామారావు అంటాడు, ఏమి అభివృద్ధి చేసిండు జర చెప్పరాదా? 24 గంటలు కరెంట్ అంటాడు, గరీబ్ గళ్లకు పైన వేసుకుంటా, కేసులు పెట్టుకుంటా, జైళ్లలో పాలేయలేదా? ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు చెర్ర చెప్పరామా? మీలాంటి ఉద్యోగస్తులు బిఏలు చదివిన బేకు లైన్లు, ఎంబీఏలు చదివిన ఎంకమ్ లైన్ల, అన్ని సీనియర్లు ఓటర్లు చిప్పలు చిప్పలు కూడా తప్ప పని అని మీ పనులు మీరు చేస్తుందో మీరుపై మీకే తిరిగి వస్తాను. అందుకోసం ప్రేమతో అడుగుతున్నా. నిర్మల్ జిల్లా అయింది గాని ఆఫీసర్లే కట్టుకున్నారు, అధికారులే బాగా అయిండు, కాంట్రాక్టర్లే అభివృద్ధి చెందినాయి, అభివృద్ధి చెందలేవని అడుగుతా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.